హలో అండి, వెల్కమ్ టు లిషి డిజైనర్స్. ఇంకా ఈరోజైతే నెక్స్ట్ స్టిచ్ పానీ వర్క్, అంటే వాటర్ ఫిల్లింగ్ వర్క్ నేర్చుకుందామండి. దీన్ని రెండు విధాలుగా పిలుస్తారు, పానీ వర్క్ అని ప్లస్ వాటర్ ఫిల్లింగ్ వర్క్ అని. మనం ఇదంతా కూడా చైన్ స్టిచ్తోనే వేస్తామండి. కాకపోతే మనకు ఫ్లవర్ టు ఫ్లవర్ మిడిల్ గ్యాప్ వచ్చింది, నింపుకోవడానికి ఇది యూజ్ చేస్తామండి. మీకు స్టిచ్ చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంక ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను స్ట్రైట్ లైన్లో పానీ వర్క్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు సింపుల్గా అర్థం అవడానికి. తర్వాత నేను ఒక బాక్స్లో వేసి చూపిస్తానండి. చూడండి, ఇలా చాలా చిన్న చిన్నగా అక్కడక్కడే కర్వ్స్ రావాలండి. ఈ స్టిచ్ చాలా చిన్న చిన్నగా వేయాలండి. డబల్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎండింగ్లో స్టార్ట్ చేస్తున్నాను. చాలా చిన్న చిన్న చైన్ స్టిచ్చెస్ అండి. చూడండి, ఇక్కడ మలుపు దగ్గర మనము పెద్ద స్టిచ్ వేసుకుంటే చైన్ స్టిచ్ షేప్ రాదండి, మనకు నార్మల్గా ఉంటుంది. అదే ఇది చిన్న చిన్న స్టిచ్చెస్తో వేసుకుంటే ఈజీగా మనం గీసుకున్న షేప్లోనే వస్తుందండి. ఇది యాక్చువల్లీ ప్రాక్టీస్ అయిన తర్వాత మనము ఇలా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ ఎక్కడ స్పేస్ ఉంటే మనం ఆ స్పేస్లో ఇలా కర్వ్స్ వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా కర్వింగ్ టైప్లో మనము వేసేసుకోవచ్చు అండి. చూడండి, దీన్నే ఒకప్పుడు అమీబా వర్క్ అని, షేప్లెస్ అని అనేవాళ్ళండి. ఇప్పుడైతే వాటర్ ఫిల్లింగ్. చూడండి, చాలా చిన్న చిన్న స్టిచ్చెస్ రావాలండి. చైన్ స్టిచ్ మనం ఎక్కువ ఫిట్గా లాగడం వల్ల క్లాత్ అనేది దగ్గరకు వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా వేసుకోవాలి ఇది, మనం ఎక్కువ స్ట్రెంగ్త్ యూజ్ చేయకూడదు దీనిపైన. స్మూత్గా ఇక్కడ జస్ట్ చూపిస్తున్నా చూడండి, ఇక్కడ చూడండి. నాకు నేను కొంచెం ఫిట్గా కూడా వేసి చూపిస్తాను మీకు, క్లాత్ ఎలా వస్తుంది ఫిట్గా వేస్తే అనేది ఐడియా కోసం చూపిస్తాను. మీరైతే బై ఫ్రీ హ్యాండ్ వేస్తేనే ఇది వర్క్ అనేది ఫినిషింగ్ ఉంటుందండి బాగా. మనం ఎంత సింపుల్ బ్లౌజ్లో అయినా ఒక పెద్ద పెద్ద ఫ్లవర్స్ కుందన్స్తో వేసుకొని దాని మిడిల్లో ఇలా పానీ వర్క్తో ఫిల్ చేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి. చూడండి, ఇలా మనం ఒక లైన్లో వేసుకోవటం అయితే ఇలా వేసుకుంటామండి. అదే నేను ఒక బాక్స్లో వేసి చూపిస్తానండి. చూడండి, మనం ఇలా ఒక బాక్స్లో తీసుకుంటే ఇలాగా ఎలా వస్తే షేప్ అలా వేసుకోవాలండి. మొత్తం ఫిల్ అయిపోవాలి, మనకి ఎక్కడ అంటూ స్పేస్ అనేది ఉండకూడదండి. చూడండి, ఇలా మనం ఒక ఎండ్ నుంచి తీసుకుంటామండి. అక్కడ నుంచి సేమ్ పైన మనం సింగిల్ లైన్లో ఎలా వేసుకున్నామో ఇక్కడ కూడా అంతే అండి. కర్వ్స్ బాగా రావాలి అంటే చిన్న చిన్న స్టిచ్తోనే వేసుకోవాలండి, చాలా చిన్నగా తీసుకోవాలి చైన్ స్టిచ్ అనేది. అలా అని మీరు చాలా ఫిట్గా లాగేస్తే క్లాత్ మొత్తం ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి. అలా కాకుండా చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలండి దీంతో.
అదే మనం జరీ థ్రెడ్తో వేసేదైతే ఇలా డబల్ థ్రెడ్ యూస్ చేయని అవసరం లేదండి. దాంతో కూడా నేను ఒక లైన్ వేసి చూపిస్తాను మీకు జరీతో ఎలా వస్తుంది అని అనేది. చూడండి ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్తో అయితే ఇలా డబల్ లైన్ తీసుకొని మనం చాలా చిన్న చిన్న స్టిచ్చెస్తో ఫిల్ చేసుకోవాలి. నేను ఇప్పుడు జరీ లైన్తో చూపిస్తానండి కొంచెం. చూడండి ఇప్పుడు ఇది జరీ థ్రెడ్, దీంతో నేను వేసి చూపిస్తాను. దీంతో అయితే మనం పానీ వర్క్ చేసుకుంటే క్లాత్ కూడా బాగా స్టిఫ్గా ఉంటుందండి, మనకు వర్క్ చాలా బాగా కనపడుతుంది. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇది కూడా అంతే అండి, చిన్న చిన్న స్టిచ్చెస్తో వేసుకోవాలి. ఇలా దగ్గర దగ్గరగా వేయటం వల్ల మనకి క్లాత్ కూడా చాలా స్టిఫ్గా వర్క్ చాలా ఫినిషింగ్ బాగుంటుందండి. మనం ఈ కర్వ్స్ దగ్గర మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, మరీ పెద్ద స్టిచ్ వేసుకోకుండా చిన్న చిన్న స్టిచ్చెస్తోనే వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి అంతా కూడా చైన్ స్టిచ్తోనే వేస్తున్నాము. నేను ఇక్కడ లాస్ట్లో కొంచెము ఫిట్గా లాగి వేసి చూపిస్తాను మీకు క్లాత్ ఎలా వస్తుంది అనేది. చూడండి ఇక్కడ చూడండి నేను ఇప్పుడు చాలా ఫిట్గా లాగి వేస్తున్నాను. చూడండి ఇలా మనం ఫిట్గా లాగడము కొంచెం థ్రెడ్డింగ్ స్టిచ్ అనేది దూరంగా తీసుకోవటం వల్ల చూడండి చాలామంది ఫాస్ట్గా అయిపోవాలనేసి ఇలా పెద్ద పెద్ద స్టిచ్చెస్ వేసుకుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలా హోల్స్ కనపడతాయండి, అది మనకు ఫినిషింగ్ ఉండదు. సో అలా ఉండకూడదు అని అంటే చూడండి ఇది షేప్ అవుట్ అయిపోయింది. నేను కొంచెం పెద్ద పెద్ద చైన్ స్టిచ్చెస్ వేయడం వల్ల దట్టు చాలా ప్రెషర్తో థ్రెడ్ తీసుకోవటం వల్ల కూడా అలా అవుతుంది. సో మనం హ్యాండ్ అనేది ఫ్రీ హ్యాండ్తో వేస్తే ఇలా బాగా షేప్స్ కనపడతాయండి. చూడండి ఇక్కడిక్కడే చూడొచ్చు మీరు, దీనికి చేంజ్ కనపడుతుంది. స్ట్రైట్ లైన్లో అయితే ఓకే అండి, మనం ఇలా ఫిల్ చేసుకునే టైంలో చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి, అలా అయితేనే మనకు వాటర్ ఫిల్లింగ్ బాగుంటుంది. ఓకే అండి ఇక్కడైతే మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా ఎలా తీసుకుంటే నీట్గా ఉంటుంది అనేది. ఓకే మీ ప్రాక్టీస్ చేయండి వస్తుంది. నేనైతే ఇప్పుడు మీషోలో ఆర్డర్ పెట్టిన ఒక టాప్ మీకు చూపిస్తానండి, మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను. పార్సల్ ఇవాళే వచ్చింది, అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే అండి ఇదైతే ఓపెన్ చేసి చూద్దాము క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అనేది. క్లాత్ అయితే చాలా క్వాలిటీ బాగుందండి, చాలా స్మూత్గా ఉంది, రేయాన్ క్లాత్. చూడండి ఫ్రంట్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. కలర్ చాలా బాగుందండి. త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇది అండి. ఎంబ్రాయిడింగ్ కూడా చాలా బాగుంది, నచ్చకపోతే నేను మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ క్వాలిటీ కలరు అది నాకు బాగా నచ్చింది. గేర్ కూడా చాలా బాగుంది.
ఓకే అండి, ఇప్పుడైతే నేను కొన్ని 1 గ్రామ్వి తెప్పించుకున్నవి కలెక్షన్ చూపిస్తాను మీకు. ఓకే అండి, నేను ఇప్పుడైతే కొన్ని 1 గ్రామ్ జ్యువెలరీ తెప్పించినవి చూపిస్తానండి మీకు. ఇవి అయితే ప్లెయిన్ హిప్ బెల్ట్స్ అండి, 2 కాంబో ప్యాక్ తెప్పించాను నేను. సింగిల్ పీస్ కంటే కాంబో ప్యాక్ అయితే మనకి రీజనబుల్ కాస్ట్లో వస్తుంది. అడల్ట్ సైజ్ అండి, చూడండి క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే డిజైనర్ వేర్ శారీస్ అన్నింటికీ కూడా ఇలా ప్లెయిన్ హిప్ బెల్ట్సే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. ఇవి 2 కాంబో ప్యాక్ అండి, బిలో 1000లో మనకు వచ్చేసాయండి. ఇవి నేను వీటి లింక్ కూడా పెడతాను, ఎంఎన్సి కలెక్షన్స్ నుంచి తెప్పించానండి. ఇది కూడా ఎంఎన్సి కలెక్షన్స్ నుండే అండి. వాళ్ళు ఇప్పుడైతే మనకు కస్టమైజ్డ్గా మనకు కావాల్సిన డిజైన్ ఏదైనా సరే వాళ్ళకి చూపించి ఇది కావాలి అంటే కూడా కస్టమైజ్డ్గా చేయిస్తున్నారండి. చూడండి లాంగ్ గుత్తి పూసల నెక్ సెట్ అండి, ఇది నేను నా కోసం తెప్పించుకున్నాను. ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది. ఇది నేను వేసుకున్నా కూడా చాలామంది అడిగారండి ఎక్కడ తీసుకున్నారని. ఓకే అండి, మీకు ఇవి ఏవైనా సెట్స్ అవి కావాలన్నా సరే కస్టమైజ్డ్గా మాకు ఈ డిజైన్ కావాలి, గోల్డ్లో ఈ డిజైన్ చూసాము, మాకు ఇది 1 గ్రామ్లో కావాలంటే కూడా ఎంఎన్సి కలెక్షన్స్ నుండి వాళ్ళు చేయిస్తారండి. నేను మీకు లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి, మీరు దాంట్లో చూసుకొని కూడా మీ కలెక్షన్ ఏదైనా కావాలన్నా ఆర్డర్ పెట్టుకొని చేయించుకోవచ్చు. ఓకే అండి, ఇది ఇవాళ కలెక్షన్. మీకైతే అన్నీ నచ్చినట్లు అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ కావాలి, ఇంకా మాకు వేరే కంటెంట్ మీద ఐడియా కావాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా సరే మీ ఏ కంటెంట్ మీరు కావాలనుకుంటున్నారో మీరు కమెంట్లో నన్ను అడిగితే, సజెస్ట్ చేస్తే నేను దాని గురించి మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కమెంట్లో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లున్నా సరే నాకు కమెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేసినట్లుంటుంది. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.